అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లీస్ వరల్డ్. ఐ హోప్ యుర్ ఆల్ డూయింగ్ గుడ్. నేను కూడా చాలా బాగున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే, నా పేరు ప్రవళిక. నేను నా హస్బెండ్తో కలిసి ఇక్కడ యుఎస్లో ఉంటున్నాను. ఐ ఆల్సో డూ వర్క్ ఇన్ ఐటీ. నా ఛానల్లో మీరు కుకింగ్ వీడియోస్ చూడొచ్చు, ఫ్యాషన్ కాంటెంట్ చూడొచ్చు, లైఫ్ స్టైల్ బ్లాగ్స్ చూడొచ్చు. అవన్నీ ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, చూడడం అస్సలు మర్చిపోకండి. అయితే వెదర్ ఇవాళ చాలా బాగుంది, సో అందుకని కొంచెం గార్డెన్ పనులు చేసుకుందాం అనుకుంటున్నాను. అప్పుడే నాకు అనిపించింది, నేను కొన్ని ప్లాంట్స్ పెట్టినాను, లైక్ ఇండోర్ సీడ్స్ స్టార్ట్ చేసినాను అనమాట. సో అవన్నీ మీతో కూడా చూపిస్తాను. నేను బయట కొన్న సీడ్స్ కన్నా, లైక్ మనం ఇప్పుడు వెజిటబుల్స్ తెచ్చుకుంటే వెజిటబుల్ నుంచి వచ్చిన సీడ్ కావచ్చు, అట్లా నో కాస్ట్ అనమాట. మనం బయట సపరేట్గా సీడ్స్ కొనకుండా మనం ఇంట్లో ఎప్పుడు తెచ్చుకునే వెజిటబుల్స్ కానీ అట్లాంటి వాటిలో నుంచి మనం ఎట్లా వెజిటబుల్స్ని గ్రో చేసుకోవచ్చు అనేది వాళ్ళ వీడియో అనమాట. సో లెట్స్ బిగిన్. సో ఇదైతే పచ్చిమిర్చి అనమాట. మా అమ్మ చెప్పిన ట్రిక్ చాలా మంచిగా వర్కౌట్ అయింది. సో పచ్చిమిర్చి కోసం అయితే నేను రెండు యూజ్ చేసినాను అనమాట. ఒకటేమో మన నార్మల్ ఈ చిల్లీ, ఇంకొకటేమో కొంచెం పండు మిర్చి. రెండు వేసినాను, రెండు జర్మినేట్ అయిపోయినాయి. సో ఇదేంటంటే జస్ట్ మధ్యలో కట్ చేసేసి శాండ్లో డైరెక్ట్గా పెట్టేయచ్చు, లేదా మీరు కట్ చేసి గింజలు తీసి వేసేసినా కూడా జర్మినేట్ అయిపోతాయి. సో చాలా అన్ని ఆల్మోస్ట్ వేసినవన్నీ అయితే వచ్చేసినాయి ఇక్కడ. సో ఇంకా చెట్టు ఎంత వరకు గ్రో అవుతుందో, ఎంత పచ్చిమిర్చి ఇంకా ఎట్లా గ్రో అవుతుందో చూడాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఇది చూస్తున్నారు కదా మీరు, ఇది దోసకాయ అనమాట. దోసకాయ కూడా అంతే, నేను దీనికి కూడా సీడ్స్ ఏం కొనలేదు. జస్ట్ మనం ఇంట్లో మామూలుగా దోసకాయ తెచ్చుకున్నప్పుడు నేను కట్ చేసినప్పుడు మనకి ఏవైతే గింజలు వస్తాయో, సో ఇట్లా తీసి పెట్టుకున్నాను. జస్ట్ ఒకసారి వాటర్లో ఆ జిగురంతా పోయేదాకా కడిగేసి సీడ్స్ వేసేస్తే మీకు మంచిగా గ్రో అయిపోతాయి. ఇది నేను ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి ఇట్లానే చేస్తున్నాను దోసకాయ గ్రో చేయడం. చాలా మంచిగా పెద్దగా పెరిగి దోసకాయలు కూడా వస్తాయి. ఆ క్లిప్స్ అవన్నీ యాడ్ చేస్తాను, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా. సీడ్స్ వేసి కింద పెట్టిన తర్వాత చూడండి, మొత్తము క్రీపర్ కదా, సో అంతా స్ప్రెడ్ అయిపోయింది. సో ఇట్లా దోసకాయలు వచ్చేసినాయి కాబట్టి పెద్ద సైజులో వచ్చేసినాయి. కంటైనర్లో, సో సైజ్ చిన్నగా ఉన్నా చూడండి ఎంత బాగా పండిపోయిందో. సో నెక్స్ట్ వచ్చేసి టొమాటో అనమాట. ఇది కూడా మంచిగా చూడండి అన్ని జర్మినేట్ అయిపోయినాయి. టొమాటో కూడా అంతే, బయట సీడ్ అవసరం లేదు. మామూలుగా మనం వంట కోసం వాడే టొమాటోస్ తెచ్చుకుంటాం కదా బయట నుంచి, వాటిని కట్ చేసేసి మధ్యలో ఆ గుజ్జుది ఉంటుంది కదా, సో జస్ట్ అదంతా తీసి డైరెక్ట్గా మీరు మట్టిలో వేసేస్తే చూడండి ఎంత బాగా వస్తాయో. సో ఇది కూడా చాలా ఇయర్స్ నుంచి సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతున్నాను, చాలా టొమాటోస్ కూడా వచ్చినాయి. పెద్దలు చామదుంపలు ఉంటాయి కదా, అది నేను ఇయర్ పెట్టలేదు, బట్ మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గ్రో చేసుకుంటారని నేను చెప్తున్నాను. అది కూడా అంతే, మనం బయట నుంచి తీసుకొస్తాం కదా, తీసుకొచ్చిన తర్వాత దాన్ని మనము వాటర్లో సోక్ చేయాలన్నమాట. అన్ని రోజులకి చాలా మంచిగా రూట్స్ రావడం స్టార్ట్ అయిపోతాయి. ఇంటిలో పెట్టేస్తే చాలు, మంచిగా గ్రో అయిపోతుంది. చాలా పెద్ద పెద్ద ఆకులు వస్తాయి. ఆకులతో కూడా చాలా రెసిపీస్ చేస్తారు కదా, అవి కూడా చేసుకోవచ్చు. లేదా కొన్ని మంత్స్ తర్వాత మనకి కింద చామగడ్డలు కూడా వచ్చేస్తాయి. అవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి, అవి కూడా పెడతా. సో అది కూడా మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గ్రో చేసుకోవచ్చు, సీడ్ అవసరమే లేదు. బయట తెచ్చిన చామగడ్డ వాటర్లో పెట్టేస్తే రూట్స్తో పాటు అసలు అప్పుడే గ్రీన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. మంచిగా రూట్స్ వచ్చిన తర్వాత నేను దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను అనమాట. అసలు లీవ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఈ ఆకులతో కూడా చాలా రెసిపీస్ ఉంటాయి, చాలా డిఫరెంట్ అవి చేస్తారు అందరూ. సో మా అమ్మమ్మ కూడా వాటిని పొట్లం లాగా చేసి స్టీమ్ చేసి కర్రీ చేస్తుంది, చాలా యమ్మీగా ఉంటుంది. సో ఇట్లా మేము హార్వెస్ట్ చేసే టైంకి చూడండి చిన్న చిన్నగా చామగడ్డలు అన్నీ వచ్చేసినాయి. సో దిస్ వాజ్ అ వెరీ గుడ్ సర్ప్రైజ్ మాకు, మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇన్ని వస్తాయని. సో అల్లం ఆల్రెడీ ఇట్లా గ్రో అయిపోయింది, ఇంట్లో ఉంది, నేను యాక్చువల్లీ చూసుకోలేదు ఇది. సో ఎనీవే లక్కీగా మంచిగా వచ్చేసింది కాబట్టి మేబీ ఇది కూడా పెడదాం అనుకుంటున్నాము. సో ఇది కట్ చేసి పెట్టేస్తాము, సో హోప్ఫుల్లీ అల్లం కూడా రావచ్చు. ఇదైతే ఫస్ట్ టైం అనమాట, బట్ గార్లిక్ నేను ఇంతకుముందు గ్రో చేసినాను. సో అది కూడా మీకు ఫొటోస్ అండ్ క్లిప్స్ యాడ్ చేస్తాను, చూడండి. చాలా చాలా ఈజీ. గార్లిక్ అయితే మనం ఒక్క గార్లిక్ పాట్ పెడితే చాలు,
చాలా మంచిగా గ్రో అయ్యి ఒక గార్లిక్ పౌడర్ నుంచి ఫుల్ గార్లిక్ అనేది మనకు వచ్చేస్తుంది అన్నమాట. సో ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు లాస్ట్ ఇయర్. సో ఇయర్ కూడా పెడతాను గార్లిక్, బట్ క్లిప్ అయితే మీకు యాడ్ చేసేస్తాను. గ్రో చేసుకోవాలంటే చాలా ఈజీగా ఇంట్లో ఉన్న గార్లిక్ తోనే గ్రో చేసే. సో ఇట్లా గార్లిక్ తీసుకున్నాను నేను, అక్కడ ఆల్రెడీ గ్రీన్ గా స్టార్ట్ అయిపోయింది కదా, దాన్ని జస్ట్ కిందకి నేను పెట్టేసినాను అనమాట. ఇది చూస్తే నేను 3 పెట్టినా కాబట్టి సో ఇది ఆల్మోస్ట్ గ్రీన్ అనియన్ లాగా వచ్చేసింది. సో ఫైనల్గా నేను గార్లిక్ అయితే అప్పుడు హార్వెస్ట్ చేసేసుకున్నాను. ఓపెన్ చేసి చూస్తే ఎంత బాగుందో, పర్ఫెక్ట్గా వచ్చేసింది, మొత్తం గార్లిక్ అంతా ఫామ్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ పెడితే బీరకాయలు వచ్చినాయి, దాంట్లో ఇది ఒక్కటి చిన్నగా సైజ్ మిగిలిపోయింది అనమాట. సో లాస్ట్లో ఇంకా చలికి ఎక్కువ గ్రో కాలేదు, సో దాన్ని ఇట్లానే ఉంచేసినాము. సో ఇది కంప్లీట్గా డ్రై అయిపోయింది, దీంట్లో నుంచి సీడ్స్ కూడా తీసి ఇప్పుడు వేస్తాను నేను. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కొన్న సీడ్స్ ఉన్నాయి కాబట్టి నేను సీడ్స్ వేస్తే జర్మినేట్ అయిపోయింది, బట్ మనది కూడా ఎట్లొచ్చిందో ట్రై చేద్దాము అని చెప్పి ఇవాళ నేను ఇది కూడా వేసి చూద్దాం అనుకుంటున్నాను. ఒక ఫ్యూ వీక్స్లో ఇది కూడా జర్మినేట్ అవ్వచ్చు. ఇది చిక్కుడుకాయ అన్నమాట. సో చిక్కుడుకాయ నార్మల్గా ఇంట్లో వండడానికి తీసుకొచ్చినాను. సో అది కట్ చేస్తుంటే నాకు గింజలు చాలా మంచిగా అనిపించినాయి అనమాట. సో ఒకసారి వేసి చూద్దాము, ట్రై చేద్దాం అనుకుని అవి కూడా వేసేస్తే సో ఇంత మంచిగా వచ్చేసింది. సో చాలా గ్రో అయిపోతుంది, తీగ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. సో చూడాలి ఇది కూడా ఎట్లా వస్తుందో. ఇట్లా అనమాట మనం ఇంకా బయట కొనాలి. మనకి ఇప్పుడు చాలా మంది డిఫరెంట్ కంట్రీస్లో ఉంటారు కదా, ఇండియాలో అయితే మనకి సీడ్స్ ఈజీగా అవైలబుల్లోనే ఉంటాయి, బట్ ఇట్లా బయట కంట్రీస్లో ఉన్నప్పుడు సీడ్స్ ఎక్కువగా అవైలబుల్ లేనప్పుడు ఇవన్నీ మనము జస్ట్ ఇంట్లో ఎట్లయినా తెచ్చుకుంటాం కదా, వాటితోనే మనం మళ్ళీ వాటిని గ్రో చేసేయచ్చు అనమాట, ఎక్స్ట్రా కాస్ట్ అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పుదీనా, అగైన్ వెరీ వెరీ ఈజీ టు గ్రో. సో నేనైతే ఇక్కడ స్టోర్ బాట్ పుదీనాకి ఫస్ట్ లీవ్స్ అన్ని తీసేస్తున్నాను, టిప్ మాత్రం ఆ గ్రీన్ అట్లానే లీఫ్ ఉంచేసి మిగతాదంతా తీసేస్తాను అనమాట నేను కింద కూడా. అది ఇంకా వాటర్లో పెట్టేస్తాను. మంచి రూట్స్ వచ్చిన తర్వాత ఇంకా పాటింగ్ సాయిల్లో పెట్టేయడమే, దెన్ మంచిగా పుదీనా వచ్చేస్తుంది. ఇట్లా అన్ని వాటర్లో పెట్టేసుకొని ఎవ్రీ ఆల్టర్నేట్ డే నేను వాటర్ చేంజ్ చేస్తాను. సో ఈ మెథడ్లో గ్రో చేసిన పుదీనా అనమాట ఇదంతా, చూడండి ఎంత బాగుందో. సో కట్ చేస్తుంటే మళ్ళీ వస్తానే ఉంటుంది ఇది. నెక్స్ట్ స్ప్రింగ్ అనియన్ అనమాట, ఉల్లి కూర. ఇది కూడా అంతే, బయట నుంచి తెచ్చి నేను ఆకంతా కోసేసి వాటర్లో పెట్టినాను, మళ్ళీ ఆకు రావడం స్టార్ట్ అయిపోయింది. వాటిని మళ్ళీ మట్టిలో పెట్టేస్తే కింద ఎంత బాగా గ్రో అయిపోయిందో, బయట కొన్న దానికన్నా ఎక్కువే వచ్చింది. నేను పైన పాట్లో కూడా కొంచెం పెట్టినా, సో కిందది పైనదంతా కట్ చేస్తే చూడండి నాకు ఎంత వస్తుందో. అండ్ ఇక్కడ కొన్ని పనులు నేను స్టార్ట్ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే కిందకి వెళ్ళిపోతాను. కింద లాస్ట్ ఇయర్ ఉన్నదంతా కంప్లీట్గా డ్రై అయిపోయింది, ట్రెల్లిస్ ఉన్నాయి, అవన్నీ తీసేస్తాను ఫస్ట్. సో సాయి వచ్చి మొత్తం అంతా క్లియర్ చేసేస్తా అన్నాడు. సో ఇక్కడైతే నేను గార్డెన్ ఫెన్స్ ఫస్ట్ తీసేయాలి. అది లాస్ట్ ఇయర్ డీడ్స్ కోసం పెట్టినామన్నమాట. అవి వచ్చి లైక్ ఫ్లవర్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయిపోతాయో ఫ్లవర్స్ అన్నీ తినేస్తున్నాయి. సో అందుకని చెప్పి మేము ఈ ఫెన్స్ పెట్టాల్సి వచ్చింది ఇక్కడ, అది తీసేస్తాను. కింద పెట్టినవన్నీ నేను లాస్ట్ ఇయర్ నా గార్డెన్ వీడియోలో చూపించినాను, ఆ వీడియో లాస్ట్లో లింక్ యాడ్ చేస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను, చూడండి. ఇప్పుడు మీరు చూసేదంతా లాస్ట్ ఇయర్ ఆనపకాయ అంటే సోరకాయ పాదు అనమాట, మొత్తం అదంతా తీసేస్తున్నాను నేను ఇప్పుడు. సో మీరు కింద చూస్తే అంతా వీడ్స్ కానీ వేరేవన్నీ గ్రో అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ప్లాన్, నేను ఇదంతా క్లియర్ చేసేసి వెళ్ళిపోతే సాయి వచ్చి అవన్నీ గట్టిగా కింద నుంచి పీకాలి, అదంతా పీకేస్తాడనమాట. సో అట్లా ఒకసారి అంతా క్లియర్ చేసేసుకుంటే మళ్ళీ కొంచెం కొత్త మట్టి వేసి దాన్ని మంచిగా బెడ్ లాగా చేసేయచ్చు. అండ్ ఇటు సైడ్ అయితే బీరకాయ ఇదంతా తీసేస్తున్నాను. ఇంకా ఆల్ డన్, ఇక్కడైతే పని అయిపోయింది. సో పైనకి వెళ్ళిపోయి నేను కొన్ని ట్రాన్స్ఫర్ చేసే ఉన్నాయి బిగ్గర్ పాట్స్లోకి, సో ఆ పని చూసేసుకుంటాను. ఇక్కడ నేను ట్రాన్స్ఫర్ చేయడానికి పాత మట్టి వాడుతున్నాను అండ్ కొత్తది కూడా వాడుతున్నాను అనమాట.
పాతది కూడా రీయూజ్ చేయొచ్చు. సో పాట్ అంతా ఫిల్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ రెండు యూజ్ చేస్తున్నాను. బయట లెటర్స్ కొన్నాము, సో దాన్ని ట్రాన్స్ఫర్ చేయబోతున్నా నేను ఇప్పుడు. ప్రతిదీ సీడ్ వేయలేం కదా, ఎస్పెషలీ మాకు ఇక్కడ గ్రోయింగ్ టైం చాలా తక్కువ ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ నేను బయట ఎవ్రీ ఇయర్ కొనేస్తానన్నమాట. సో ఇది నేను చాలా డిఫరెంట్ రెసిపీస్లో వాడతాను, సాలెడ్లో, శాండ్విచ్లో అండ్ లెటర్స్ ర్యాప్స్ కూడా చేసిన నేను, మాకు బాగా యూజ్ అవుతుంది. రీపాటింగ్ అప్పుడు ఉన్న ఛాలెంజ్ ఏంటంటే వాటి రూట్స్ డ్యామేజ్ కాకుండా చాలా స్లోగా ట్రాన్స్ఫర్ చేయాలి. బయట ఒక చిన్న దాంట్లో పెడతారు కాబట్టి ఆల్మోస్ట్ ఒక కేక్ లాగా గట్టిగా అయిపోతుంది అది. స్లోగా మనం ఫింగర్స్తోని ఆ మట్టిని కొంచెం తీసేసుకుంటూ మనం వేసే ఫ్రెష్ మట్టిలోకి దాన్ని డిజాల్వ్ చేసేలాగా పెట్టాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ బీన్స్ పెడుతున్నాను. ఇది అయితే చాలా పెద్దగా గ్రో అయిపోయింది, నేను ఇంట్లో పెట్టినప్పుడు సీడ్స్ వేసిన దీనికి. ఇది నేను అగైన్ ఎవ్రీ ఇయర్ రిపీట్ చేస్తాను. బీన్స్ చాలా ఎక్కువ వస్తుంది అన్నమాట. జస్ట్ ఇట్లా నేను పాట్లో పెడతాను ఒక రెండు, చాలా చాలా బీన్స్ వస్తాయి మనకి. ఎంత పొడుగు అయిపోయినాయి అంటే నేను చాలా లోపలికి డిగ్ చేసి పెడుతున్నా కూడా ఇంకా బయటకి చాలా వచ్చింది. సో సపోర్ట్ ఏదన్నా పెట్టాలి ఇంకా దానికి. నెక్స్ట్ సో మనం ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత జస్ట్ ఒక ఫ్యూ డేస్ గమనించాలి. యూజువలీ కొన్ని ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్లో రూట్స్ డ్యామేజ్ కావచ్చు, లేదా అది చేంజ్ కూడా వెంటనే యాక్సెప్ట్ చేయలేక కొంచెం ముడుచుకున్నట్టు అట్లా అయిపోతాయి అన్నమాట. సో ఇది ఒక కేర్ఫుల్గా చేయాల్సిన ప్రాసెస్. ఇక్కడైతే అల్లము పెట్టడానికి నేను ఇదంతా ఫిల్ చేసేస్తున్నాను, పాతది అండ్ కొత్త మట్టి కూడా. ఇది ఫస్ట్ టైం గ్రో చేస్తున్నా అన్నా కదా, సో నేను కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసి ట్రై చేస్తున్నాను. ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే మొత్తం మట్టి అంతా పైన వరకు ఫిల్ చేయాలి. యూజువలీ వేరేవైతే మనం కొంచెం తవ్వి లోపల పెడతాం కదా, అల్లం అట్లా కాదు, పైనే పెట్టాలన్నమాట. పైన పెట్టి లైట్గా శాండ్ కప్పేసేయాలన్నారు. ఇట్లా పెడుతున్నాను అండ్ పైన లైట్గా నేను సాయిల్ వేసేసిన. సో ఇక్కడ సాయి మొత్తం చూసిన కదా, అదంతా క్లియర్ చేసేస్తున్నాడు కిందంతా. సో మళ్ళీ మనం కొత్త మట్టి వేస్తాము. ఇక్కడ ఇంతకు ముందు చూపించిన బీరకాయ నుంచి నేను సీడ్స్ తీస్తున్నాను. సో ఇంకా చాలా పనులు ఉన్నాయి, ఫ్రంట్ బ్యాక్ అంతా. సో అవన్నీ చేసేసుకుంటాము. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే నాకు కామెంట్ చేసి చెప్పండి అండ్ ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ ఎవరైనా వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.